నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, ఓటాన్ బడ్జెట్ పై వాడి వేడి చర్చ. కర్నూలు టీడీపీకి మరో షాక్, జనసేనలో చేరి యోచనలో కేజీ రెడ్డి. కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం, బలగాల అదుపులో వేర్పాటువాదులు. పుల్వామా ఘటనపై స్పందించిన ట్రంప్, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సూచన. న్యూయార్క్లో భారతీయుల నిరసన, పాక్ దాడికి వ్యతిరేకంగా నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపించారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉండగా రాష్ట్రం ఏర్పడిన మొదటి 4.5 ఏళ్లలో అద్భుత విజయాలు సాధించామని తెలిపారు. అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం జవాన్ల వీర మరణానికి సభ 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. అమరులైన ఒక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయం అందచేస్తున్నట్లు ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదించారు. నిరుపేదలకు గృహ నిర్మాణ పథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు సీఎం. ప్రస్తుతం ఉన్న రహదారులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించామని, 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. విద్యా వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరిచామని, ప్రతి 10,000 మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మందుల కొనుగోలు కోసం నిధుల్ని 3 రెట్లు పెంచామని ప్రకటించారు. అత్యుత్తమ వైద్య సేవలను అందించే 3 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఏప్రిల్ చివరి నాటికి మిషన్ భగీరథ పనుల్ని 100% పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. మరో 2 నెలల్లో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 గురుకులాలు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై సగటున 1,00,000 రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని తెలంగాణ చాలా తక్కువ సమయంలో పరిష్కరించిందన్నారు. విద్యుత్ వినియోగం వృద్ధి రేట్లో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణమన్న కేసీఆర్, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని శాసనసభలో ప్రకటించారు. '19-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా 94,776 కోట్లుగా నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా 22,835 కోట్లు ఉద్దేశించింది. 2019-20లో ప్రగతి పద్దు 107,302 కోట్లు కాగా, నిర్వహణ పద్దు 74,715 కోట్లు. దీంట్లో పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి ఒక్కో మనిషికి 1,606 చొప్పున 3,256 కోట్ల నిధులు కేటాయించింది. 500 మంది జనాభా కలిగిన గ్రామానికి 8 లక్షల పద్దును కేటాయించింది.
టిఎస్ ఐపాస్ ద్వారా 141,000 కోట్ల పెట్టుబడులు, టిఎస్ ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు సీఎం ప్రకటించారు. పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,500 కోట్లు, ఈఎన్టి దంత పరీక్షల కోసం 5,536 కోట్లు, రైతు బంధు కోసం 12,000 కోట్లు, రైతు రుణమాఫీ కోసం 6,000 కోట్లు, రైతు బీమా కోసం 650 కోట్లు కేటాయించారు. అటు 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న 100,000 వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సబ్సిడీ బియ్యం రాయితీ కోసం 2,744 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కోసం 1,000 కోట్లు, షెడ్యూల్ తెగల ప్రగతి నిధి కోసం 9,827 కోట్లు, షెడ్యూల్ కులాల ప్రగతి నిధి కోసం 16,581 కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమం కోసం 2,004 కోట్లు కేటాయించారు. ఇక గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి, సాదీ ముబారక్ పథకాల కోసం 1,450 కోట్లు కేటాయించారు. నిరుద్యోగ భృతి కోసం 1,810 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం 12,067 కోట్లు రూపాయలు కేటాయించారు సీఎం కేసీఆర్. రెండు వేల 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేట్లు 10.4% కాగా మొత్తం వ్యయం 143,133 కోట్లు, రెవెన్యూ మిగులు 3,459 కోట్లుగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కాగా 2018-19 ఆర్థిక ఏడాదికి సవరించిన అంచనా వ్యయం 1,61,857 కోట్లుగా ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 182,017 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 131,629 కోట్లు, మూలధన వ్యయం 32,815 కోట్లు, రెవెన్యూ మిగులు 6,564 కోట్లు కాగా ఆర్థిక లోటు 27,749 కోట్లు ఉంటుందని ఈ బడ్జెట్లో అంచనా వేసింది ప్రభుత్వం. 2018 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6% నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల హామీలు, గత ప్రభుత్వంలో మంచి పేరు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపైనే సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు.